సెప్టెంబర్ 18వ తారీఖు మహాలయ పౌర్ణమి రోజున మనకు చంద్రగ్రహణం కూడా సంభవించనుంది. ఈ చంద్రగ్రహణం అనేది పురుష గండంతో కూడి వచ్చినది కనుక కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇక మీ కొడుకులకి ఎలాంటి లోటు ఉండదు. అంతేకాదు వారికి రాజయోగం పడుతుంది. వారి దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చంద్రగ్రహణం రోజు చేస్తే ఇక వారు తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు. కనుక కొడుకులు ఉన్నవారు కేవలం ఈ ఒక్క పరిహారాన్ని చేస్తే ఇక మీకు తిరుగులేని రాజయోగం ఐశ్వర్యం పడుతుంది. మీ యొక్క దరిద్రాలు అంతా కూడా తొలగిపోతాయి. అంటే మీ పిల్లల యొక్క దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి. మీ పిల్లల భవిష్యత్ అనేది బంగారుకరంగా మారబోతుంది. ఈ చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం చేస్తే వారికి తప్పకుండా దరిద్రాలు దృష్టి దోషాలు తొలగిపోయి రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారుతారు. మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో అసలు కనిపిస్తుందా కనిపించదా? అసలు ఈ చంద్రగ్రహణం భారతదేశంలో మరి ప్రభావాన్ని చూపిస్తుందా? గర్భిణీ స్త్రీలు ఏమైనా నియమాలు పాటించాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు, కానీ మన గ్రహాలపైన మాత్రం తప్పకుండా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం పడుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది పురుష గండంతో వచ్చింది అని వేద పండితులు వివరిస్తున్నారు. మహాలయ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఈ మహాలయ పౌర్ణమి రోజున ఈ యొక్క చంద్రగ్రహణం అనేది సంభవించనుంది. ఈ మహాలయ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారి యొక్క భవిష్యత్ అనేది ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా మారిపోతుంది. అంతేకాదు ఈ చంద్రగ్రహణం రోజున మీరు చేసే ఈ పరిహారం వల్ల మీ పిల్లల భవిష్యత్తు అనేది ఎలాంటి తప్పు దోవ పట్టకుండా ఉంటుంది. చాలామంది తమ కొడుకులు అంటే తమ కొడుకులు చెప్పిన మాట వినట్లేదు అని, అలానే వారు చదువుపైన శ్రద్ధ పెట్టట్లేదు అని, నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది అని బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా కొడుకులు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది, అంటే కూతుర్లంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. కానీ కొడుకులు ఎల్లవేళలా వారి కళ్ళ ముందు ఉండి వారి వంశాన్ని వంశాభివృద్ధి చేసేవారు, ఎప్పుడూ కూడా వారి వంశాన్ని వృద్ధి చేసేవారు ఎప్పుడు వారి కళ్ళ ముందే ఉంటారు అని వారి తల్లిదండ్రులు ఎక్కువగా కొడుకుకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారు ఎంత కష్టపడినా ఆ కష్టం మొత్తం కూడా వారి యొక్క కొడుకులకే అని కూడా. ఇక కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా వారి జాతకం మారిపోతుంది, వారి జీవితంలో అన్నీ కూడా అదృష్టాలు కలుగుతాయి. ఇక కొడుకులు వంశాభివృద్ధి చేసేవారు కనుక ఇంట్లో ఎక్కువగా కొడుకులను అంటే అభిమానిస్తూ లేదా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకంటే కొడుకు బాగుంటేనే ఇంటి వంశం బాగుంటుంది అని నమ్ముతూ ఉంటాము. ఆ కొడుకు ఎప్పుడూ కూడా మంచి పొజిషన్లో ఉండాలి అని, వారి వంశంలో ఎప్పుడూ కూడా మచ్చ లేకుండా వారి వంశాభివృద్ధి జరగాలి అని అనుకుంటూ ఉంటాము. అంతేకాదు తమ కొడుకు ప్రయోజకులు అవుతే, అంటే తమ పిల్లలు తమ సంతానం ప్రయోజకులు అవుతూ ఉంటే వారిని చూసి వారి తల్లిదండ్రి ఎంతో సంతోషపడుతూ ఉంటారు. వారు బాగా చదువుకొని బాగా సంపాదించి వంశాన్ని అభివృద్ధి చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. వారు ఎంత కష్టపడినా సరే ఆ కష్టాన్ని వారికి తెలియకుండా వారి పిల్లలను ఏ కష్టం తెలియకుండా పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా వారి కొడుకు ఎప్పుడూ కూడా ఎవరిలో కూడా తల దించుకొని ఉండకుండా ఉండాలి అని వారు చేసే ప్రతి కష్టము కూడా వారి కొడుకులకి అంకితంగా ఇస్తూ ఉంటారు. వారి సంపాదన ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అదంతా కూడా కొడుకులకి అని అంటూ ఉంటారు. అలాంటి కొడుకు ఎప్పుడూ కూడా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట పొందాలి అని, గౌరవాన్ని పొందాలి అని, పిల్లలు గౌరవంగా ఉంటేనే తల్లిదండ్రులకి మంచి పేరు లభిస్తుంది అని ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు. ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా అవన్నీ కూడా తమ పిల్లలు బాగుండాలి అని చేస్తూ ఉంటారు. అయితే తమ పిల్లలు ఎల్లవేళలా మంచి విద్యా బుద్ధులతో విజ్ఞానంతో మెలగాలి అని, సమాజంలో కీర్తి ప్రతిష్టలు అధికంగా లభించాలి అని అనుకుంటూ ఉంటారు. తమ పిల్లలకు ఏ చిన్న గాయం అయినా సరే
తమకు గాయం అయినట్టుగా బాధపడుతూ ఉంటారు. తమ పిల్లలు ఎప్పుడూ తమ కళ్ళ ముందు నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలి అని, పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అని, ఐశ్వర్య వృద్ధితో ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు. అలా తమ పిల్లలు ఎప్పుడూ భవిష్యత్తులో బాగా ఎదగాలి అని, తమ పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఏ కష్టం ఎదురైనా అసలు ఏ తల్లి తండ్రి కూడా చూస్తూ ఉండలేరు. మరి అలాంటి పిల్లలకి ఏ కష్టం కూడా కలగకుండా ఉండాలి అంటే ఈ చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా వారికి ఉండే దృష్టి దోషాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ చంద్రగ్రహణం నుండి వచ్చే చెడు కిరణాలు కావచ్చు, చెడు ప్రభావం కావచ్చు, లేదా పురుష గండం కావచ్చు, అన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, తమ పిల్లల యొక్క అదృష్టం అనేది మరింత పెరుగుతుంది. వారు ఊహించిన దానికంటే ఎక్కువ ఐశ్వర్యంతో, ఎక్కువ సంతోషంగా ఉంటారు. అంతేకాదు, వారి జీవితం అనేది చాలా అద్భుతంగా, వారికి నచ్చిన విధంగా మారిపోతుంది. అయితే చంద్రగ్రహణం రోజున వచ్చే కొన్ని రకాల గండాల నుండి బయటపడతారు. ఇది భారతదేశంలో కనిపించకపోయినా గ్రహాలపైన, జాతకాలపైన ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అతి శక్తివంతమైన మహాలయ పౌర్ణమితో కలిసి వస్తుంది. పౌర్ణమి రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజుల్లో మీ యొక్క పితృదేవతలను పూజించండి. మీ పిల్లలను తప్పకుండా పితృదేవతలను పూజించమని చెప్పండి. పితృదోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. పిల్లలలో బుద్ధి, బలం, జ్ఞానం అధికంగా పెరుగుతుంది. మహాలయ పౌర్ణమి రోజుల్లో పిల్లల చేత పితృదేవతలను పూజింపజేయమని చెబితే గనక ఖచ్చితంగా పిల్లలు అనేవారు వృద్ధిలోకి వస్తారు. వారి విద్య అనేది అద్భుతంగా పెరుగుతుంది, ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. వారి జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. పితృదోషాలు ఏవి ఉన్నా తొలగిపోయి పిల్లల యొక్క భవిష్యత్తు బంగారుకరంగా మారిపోతుంది. కాబట్టి మీ పిల్లల చేత మీ యొక్క పితృదేవతలను పూజించమని చెప్పండి. వీలైతే మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున మీ పిల్లల చేత పేదవారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, తోచిన సహాయం, డబ్బు దానం కానీ చేయండి. అంటే మీ పిల్లల చేత చేయించండి. ఇలా చేయటం వల్ల వారికి ఉండే అన్ని రకాల దోషాలు, దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు, మీ జీవితం అనేది అసలు ఎవరు నమ్మని విధంగా మారిపోతుంది. మీ పిల్లల భవిష్యత్తు కూడా అద్భుతంగా మారుతుంది. మహాలయ పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటిది. ఈ మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కాబట్టి ఈ రోజున చేసే ఈ పరిహారాలు అనేవి ఖచ్చితంగా మీ దశను మార్చివేస్తాయి. మీ పిల్లల భవిష్యత్తుని బంగారుకరంగా తీర్చిదిద్దుతాయి. అయితే వారికి ఉండే దోషాలు, గండాలు, పాపాలు అన్నీ తొలగిపోతాయి. వారిపైన శని దోషాలు ఉన్నా, శని బాధలు ఉన్నా, శని యొక్క దుష్ప్రభావం ఉన్నా సరే వారు తప్పుడు దారుల్లోకి వెళుతూ ఉంటారు. ఎంత చెప్పినా సరే వినరు, ఎవరు చెప్పినా పట్టించుకోరు. ఆ విధంగా వారు ఎప్పుడూ కూడా ఒకే విధంగా వారి పని, అంటే వారు చేసేది తప్పు అయినా సరే అదే తప్పుని చేస్తూ ఉంటారు. తప్పు అని చెప్పినా వినకుండా చెడ్డదారుల్లో, అడ్డదారుల్లో వెళుతూ ఉంటారు. ఆ సమయంలో ప్రతి తల్లి తండ్రి కూడా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు. వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, నోములు నోస్తూ ఉంటారు. అయినా సరే వారు వినరు. కానీ ఈ మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం రోజున చేసే ఈ పరిహారం, అలానే వారి చేత చేయించే దాన ధర్మాలు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి. దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తాయి. కష్టాల నుండి విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది. అయితే మరి కొడుకులు ఉన్నవారు ఈ యొక్క చంద్రగ్రహణం రోజున ఏ పరిహారం చేయాలి అంటే, ముందుగా మీ యొక్క పిల్లలను, అంటే మీ ఇంట్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా ఈ పరిహారం చేయవచ్చు. ఇక ఇద్దరికీ చేసినా కూడా మంచి ఫలితమే కలుగుతుంది. మీ ఇంట్లో ఉండే కొడుకులు లేదా ఆడపిల్లలు, కొడుకులు ఎవరైనా సరే, మీ సంతానం ఎంతమంది ఉన్నా వారిని తూర్పు వైపుకి తిరిగి నిలబడమని చెప్పండి. ముఖ్యంగా ముందుగా వారి చేత దాన ధర్మాలు చేయించండి. అన్నదానం, వస్త్రదానం, డబ్బుదానం, ఇలా మీకు తోచిన దానాన్ని చేయించి పితృదేవతలను పూజించమని చెప్పండి. తరువాత మీ ఇష్ట దైవాన్ని పూజించమని చెప్పి, ఆ తరువాత సాయంకాలం 6 దాటిన తరువాత తూర్పు వైపుకి నిలబడి తిరగమని నిలబడమని చెప్పండి. అలా తూర్పు వైపుకి తిరిగి నిలబడిన తరువాత ఒక కొబ్బరికాయను తీసుకోండి.
ఆ కొబ్బరికాయకి పసుపు, కుంకుమ, కొంచెం కాటుక ఈ మూడు కూడా పెట్టండి. పసుపు, కుంకుమ, కాటుక మీ దగ్గర బొగ్గు ఉంటే బొగ్గుతోనైనా పెట్టండి, లేదా మీ దగ్గర కాటుక ఉంటే కాటుకతోనే బొట్టుని పెట్టండి. ఇలా పసుపు, కుంకుమ, బొగ్గు లేదా మసి, కాటుక ఇలా ఏదైనా నలుపు రంగులో ఉండేది పెట్టండి. అలా పెట్టిన తరువాత దానిని పట్టుకొని మీ పిల్లలకి, అంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే సంతానం, మీ సంతానం ఎంత అయితే అంత ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరినైనా తూర్పు వైపుకి నిలబడమని చెప్పి కొబ్బరికాయకి పసుపు, కుంకుమ అలానే కాటుక పెట్టేసి దానిని పట్టుకొని దాని కొబ్బరికాయ యొక్క జుట్టు అనేది మీ వైపు ఉండాలి, కొబ్బరికాయ వాళ్ళ వైపు ఉండాలి. అలా పెట్టేసి వారి చుట్టూ కూడా ఎడమవైపు 7 సార్లు, కుడివైపు 7 సార్లు తిప్పేయండి. అలా తిప్పిన తరువాత ఆ కొబ్బరికాయను మీ యొక్క నుదుటి భాగం పైన పెట్టుకోండి. తరువాత ఒకసారి నమస్కరించుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. ఆ తరువాత వారి యొక్క నుదుటి భాగం నుండి కాళ్ళ వరకు కూడా దిగదుడ్చండి. ఇలా 7 సార్లు చేయండి. వెనక వైపు తల భాగం నుండి కింది వరకు 7 సార్లు, అంటే తల భాగం నుండి కాళ్ళ వరకు 7 సార్లు దిగదుడ్చండి. ఇలా సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసి ఆ కొబ్బరికాయను ఎక్కడైనా దూరంగా విసిరివేసి రండి, వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది, నమ్మలేని అదృష్టాన్ని ఖచ్చితంగా పొందుతారు, విపరీతంగా వారి అదృష్టం పెరిగిపోతుంది, వారికి ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి, ఇక వారు పురుష గండం నుండి బయటపడతారు. చంద్రగ్రహణం రోజున వచ్చే కొన్ని గ్రహాల యొక్క చెడు ప్రభావం నుండి, గండాల నుండి, పాపాల నుండి బయటపడతారు, ఎలాంటి అపాయం కూడా జరగకుండా ఉంటుంది, అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి కొడుకులు ఉండే ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని మహాలయ పౌర్ణమి, అంటే సెప్టెంబర్ 18 మహాలయ పౌర్ణమి, అలానే చంద్రగ్రహణం రోజున ఈ పరిహారాన్ని చేసి చూడండి. మీ పిల్లల భవిష్యత్తు మీరు అనుకున్న విధంగా మారిపోతుంది, చాలా మంచి ఫలితాలు వస్తాయి. వారి యొక్క భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఈ యొక్క, అంటే ఈ పరిహారం వల్ల చాలా మంచిగా ఉంటుంది. వారికి ముందు ముందు కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి, చెడు దారి అనేది అసలు ఉండదు. ఇక ఏది పట్టిన వారు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. తెలుసుకున్నారు కదా మహాలయ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.